హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావతి అంటే ఛానల్. ఏంటి తీసుకెళ్తున్నావు? 3 2 1 రెడీ, 3 2 1 ఏమని చెప్పారు మీరు నాకు? షాప్ కి వెళ్దాము, సో ఓకే. దీంట్లో ఇంకో మ్యాజిక్ ఉంది. దీంట్లో ఇంకో మ్యాజిక్ ఉందండి. మరి ఇందాక ఫోన్ చేసినప్పుడు కూడా చెప్పలేదరా? అని చెప్తారు, రమ్మంటున్నారు. మరి ఆగండి ఫ్రెండ్స్, ఇన్ని సార్లు ఇది ఇది మ్యాజిక్, ఇది మ్యాజిక్ కాదు. ఏ మా, అలా గుచ్చాలి మా వెనక్కి. ఏ అట్లా కాదు, రివర్స్ తిప్పు. ఫైర్ వస్తున్న వైపు తిప్పు. నేనే గుచ్చింది అంతే. వెనక్కి తిప్పు, అట్లా కాదు, అట్లా కాదు, వెనక్కి తిప్పా. ఏం చేస్తున్నారు? కేక్ లోకి వెళ్తుంది. ఫోటో అయితే చాలా బాగుంది, కానీ మేమేం ఎత్తుకున్నామంటే నువ్వు బర్త్డే రోజు ఇట్లా అట్లా కాదు రాజమా. ఓకే, కేక్ అంటే దీనికి ఇది మొత్తానికి ఏదో చేస్తున్నారు. చూడు మ్యాజిక్ ఉండదు చూడు. మనకైన 1000 సబ్స్క్రైబర్లకి దీనికోసమేనా? ఇది మన స్టార్టింగ్. అందుకేనా మీ అందరూ కలిసి గుడి పుట్టని చేసి ఈ పని చేశారు? మీకు తెలియదు ఏంటంటే, మీకు తెలియకుండా నేను కేక్ తింటున్నా. మేము షాప్కి వెళ్దాం. నైట్ ఇదిగోండి, ఇదిగోండి, ఇది ఏం అర్థం కావట్లే పాప. ఇప్పటికే అర్థమైపోయి ఉంటారు. మీరు మధ్యలో పెట్టారు కరెక్ట్గా. ఓ, యూట్యూబ్ అని వచ్చిందా? ఇట్స్ టేకింగ్ సో మచ్ టైం. మీ ఐడియా అయితే నాకు బాగా నచ్చింది, చాలా బాగుంది. థ్యాంక్ యూ రూపిక, థ్యాంక్ యూ సో మచ్. కేక్ ఆర్డర్ పెట్టిందా అండి? మనీ ఇచ్చింది. ఏం చేశారు మీ ఇద్దరు, మీ ఇంతకు మీ అందరూ కలిసి ఎన్ని రోజుల నుంచి గూడి పుట్టని చేశారు? ఇది 1 డే 1 మినిట్. మేము 2 వారాల ముందులే అనుకున్నాం. యు నో హి ఆల్సో ఫీల్ హ్యాపీ. కేక్ అతను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. యాక్చువల్గా ఈ కేక్ ఫ్రీగా రావాల్సిన కేక్, బట్ ఈ ఒక్కసారికి మనకి ఎగ్జెంప్షన్ ఇచ్చాడు. ఏమిడా, కేక్ అతనికి గుడ్ థ్యాంక్స్. ఓకే, 3 ఫాస్ట్ అవ్వట్లే. అర్థమైపోయిందా? అర్థమైంది. 1K అని పెట్టారు కదా మొత్తానికి. మీ ఐడియాకి మాత్రం రూపక హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా చేశారు. అండ్ మీ అందరికి సర్ప్రైజ్ పార్టీ. సర్ప్రైజ్ పార్టీ యాక్చువల్గా నేను ఇవ్వాల్సింది, మీరు చేశారా ఇవన్నీ? అంటే మీరు సర్ప్రైజ్ పార్టీ ఇస్తాం, మేము అందరం ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ ఇవ్వలే ఎట్లయినా. ఓకే అయిపోయింది. 3 2 ఇట్స్ ఓకే. డ్యామేజ్ అయింది, సైడ్స్ కూడా తీసేయాలి. నథింగ్ టు వరీ. తినేయచ్చేదేమో, ఫ్యాన్ అయ్యండి, ఇంకా ఫ్యాన్ అయ్యచ్చు. ఓకే ఇదిగోండి. కట్ చేసేస్తాను.
దగ్గర పెడితే ఏమొచ్చుతారు ఆ ఫోటో ఆగు ఇప్పుడు ఎట్లా ఉంది చూడు అంటే వన్కే అయిన తర్వాత ఎట్లా ఉంది ఎలా ఉందో చెప్పంటే మిడ్ నైట్ వరకు వచ్చిన్నారా ఏంటి ఎప్పుడవుతుందా ఎప్పుడవుతుందా అని పెట్టిందని నాకు లేదు మీ అందరికి ఉంది అంటే నువ్వు రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంటే మేము చూసి ఆనందపడ్డాం అంత తొందరగా అంత తొందరలో వన్కే అయ్యింది అంటే చాలా హ్యాపీ. శోభన్ బాబు వీడియోకి మాత్రం చాలా బాగా వచ్చింది. నా వ్యూవర్స్ కి ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారో నన్ను ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో ఈవెన్ దో సబ్స్క్రైబ్ చేయకుండా కూడా చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఈ అనుకోకుండా ఈ సర్ప్రైజ్ పార్టీని క్రియేట్ చేసి ఇలా నన్ను సర్ప్రైజ్ చేసినందుకు మీ అందరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. ముఖ్యంగా రాణికి, పిల్లలకి, మా అమ్మాయికి, మా పుట్టుడికి, మా మేనల్లుడికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ దీనిలో ఏంటంటే నా ఒక్క ఇదే ఏమీ లేదు. నా ఛానల్ ఇలా మెల్లమెల్లగా రీచ్ అవుతుంది అంటే దాదాపు నేను ఎవరివి బయట వీడియోలు పెట్టింది ఎక్కువ శాతం లేదు, అసలు పెట్టలేదు అని అయితే నేను అంటలేదు. నా సర్కిల్లో నాకు తెలిసిన వాళ్ళవే నేను వీడియోస్ ఎక్కువ పెడుతున్నాను. దీని మీద ఏదో ఏం చేయాలన్న ఉద్దేశంతో ఇదే మెయిన్ అనే థీమ్తో నేనేం పెట్టలేదు. జస్ట్ అందరూ పెడుతున్నారు కదా మనం కూడా పెడదాము, ఎట్లా ఉంటుంది ఒక ఛానల్ స్టార్ట్ చేస్తే అన్న ఉద్దేశంతోనే నేను ఇది స్టార్ట్ చేశాను. ఇది జస్ట్ ఫర్ ఫన్, అంటే దీని నుంచి ఏం చేయాలనేది నా మెయిన్ కాన్సెప్ట్ కాదు. నా వీడియోస్ ఎవరికైనా ఉపయోగపడతాయేమో నేను పెడుతున్నాను. అండ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని నా వెనక మీరు ఉండి నేను చేసే ప్రతి వీడియోలో మీ సపోర్ట్ ఉంటుందండి. మీ కామెంట్స్ రూపంలో మీరు నాకు విషెస్ తెలుపుతారని నేను కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు కేక్ కటింగ్, కేక్ కటింగ్ క్లాప్స్ కొట్టండి, క్లాప్స్ కొట్టండి. కంగ్రాట్యులేషన్స్, కంగ్రాట్యులేషన్స్ సిఎన్జి. అండ్ ఈ కేక్ ఎవరు, స్వీట్ వే వాళ్ళదేనా కేక్? ఓకే, ఆయన పేరు కూడా ఏదో ఉంది, అలియా అరి. ఓకే, మీకు కూడా స్వీట్ వే వాళ్ళకి కూడా ఈ కేక్ తయారు చేసి. యాక్చువల్గా ఏంటి అంటే ఆయన నేను ఇలా పిల్లలు సర్ప్రైజ్ గా చేయాలి అన్నప్పుడు ఆయన ఏం చెప్పాడంటే అదంతా నాకు వదిలేండి మేడం, నేను చూసుకుంటాను అని చెప్పారు. యాక్చువల్గా ఆయన నేను మీ నేమ్ చెప్పేటప్పటికి ఓ నాకు ఐడియా ఉంది మేడం, నేను ప్రింట్ చేసిస్తానని చెప్పాడు. ఓకే, మీ పేరు మర్చిపోయానండి, బట్ మేము మీ రెగ్యులర్ కస్టమర్ స్వీట్ వే వాళ్ళకి. ఇక్కడే కానూరులో ఉంటుంది ఆయన షాప్. దానిలో ఎటువంటిదైనా సరే మనకి ఏ కేక్ అయినా సరే అప్పటికప్పుడు 1 అవర్లో కానీ లేకపోతే 1/2 అవర్లో కానీ మనం ఏమి ఇచ్చినా ఎమ్మటనే ఇచ్చినా మనకి కేక్ వితిన్ 1 అవర్ 50 సెకండ్స్లో కానీ 2 అవర్స్లో కానీ దగ్గరగా ఉంటే మాత్రం తొందరగా వచ్చేస్తాయి కేక్స్. ఎలా కావాలంటే అలాంటి మోడల్లో ఆయన రెడీ చేసిస్తారు. ఆయన పేరు మర్చిపోయా చెప్పడానికి అయితే గుర్తులేదు నాకు మొత్తానికి. చాలా హ్యాపీగా ఉంది కేక్ కూడా, నాకు చాలా బాగా నచ్చింది ఈ థాట్ కూడా. ఆయనకి కూడా నా స్పెషల్ థ్యాంక్స్ స్వీట్ వే వాళ్ళకి. వెయిట్ ఫర్ 1 సెకండ్. ఫస్ట్ అవర్కి ముందు సబ్స్క్రైబర్స్ కి పెట్టు, సపోర్ట్ ఇచ్చిన వాళ్ళే కదా. నన్ను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేయకుండా నా ఛానల్ చూసే వాళ్ళందరికీ, నాకు అందరికీ సపోర్ట్ చేస్తున్న వ్యూవర్స్ అందరికీ ముందుగా నా కేక్ అన్నమాట. ఓకేనా, ఇది 1K పూర్తి చేసుకున్న సందర్భంగా నా ఫ్రెండ్స్, నా పిల్లలు, నాకు నా చుట్టూతో ఉన్న వాళ్ళందరూ నాకు ఇలా సర్ప్రైజ్ పార్టీ ఇచ్చారు. సో ఇది మీకు ఫస్ట్, హ్యావ్ ఇట్.
నెక్స్ట్ ఆంటీ ప్రతి వీడియోలో పెట్టేటప్పుడు హ్యాష్ ట్యాగ్లు ఎలా పెట్టాలి, ఏం చేయాలి, ఇది ఎలా పెడితే వ్యూయర్స్కి రీచ్ అవుతుంది అనే విషయంలో నాకు బాగా హెల్ప్ చేశాడు మా అబ్బాయి. అది ఇచ్చేసాను వాడికి తెలిసినంతగా కూడా నిజంగా నాకు తెలియదు అని నేను అనుకోవాలి. థ్యాంక్ యూ. హలో ఆంటీ, బ్యాంక్లో సో ఇప్పుడు ఎవరికి మా డుమ్ము ఫ్రెండ్ కి డుమ్ము థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ రిలేషన్ ఫ్రెండ్ ఎవరి? బెస్ట్ రిలేషన్ కాదు, బెస్ట్ సజెషనర్ కూడా. బన్నీ దైట్రా మీద కూర్చోండి. ఇన్నోసెంట్ పర్సన్స్, ఇప్పుడు ఇన్నోసెంట్ పర్సన్స్, దే ఆర్ బోత్ ఇన్నోసెంట్ అండ్ క్యూట్ పర్సన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇటు మా మేనల్లుడికి చూసారా ఎంత హైట్ తక్కువ ఉన్నాడో చూసారా? ఇప్పుడు మా అత్తగారికి ఏది వెయిట్ 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 ఒక నిమిషం. థ్యాంక్ యూ సో మచ్ అంటే ఇది మీకు కూడా తెలుసు అనమాట, మీకు కూడా తెలిస్తే ఏం తెలియనట్టు కూర్చున్నారనమాట. హలో డాడీ చూసుకుంటూ ఏమి తెలియనట్టు అంటే సర్ప్రైజ్ మీరు కాదు, మీరే కాదండి, మేము కూడా ఇవ్వగలం సర్ప్రైజ్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ పక్కింటా అండి వీళ్ళందరూ. నర్సరీ నుంచి నాకు తెలిసిన టెడ్డీ బేర్ అన్నమాట. అప్పుడు టెడ్డీ కాదు సో మచ్. అప్పుడు అది మొలకాయ దారా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మా బుడ్డోడు మా బుడ్డోడు ఉన్నాడు ఇందాక నుంచి మర్చిపోయి ఏమి మర్చిపోలేదు. వీడియోని జనాల్లోకి ఎలా వెళ్ళాలో చెప్పాడు మా బుడ్డోడు కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి అంటే ఇంకిద్దరు మిస్ అయ్యారు, మా అన్నయ్య మా వారు వాళ్ళిద్దరు మిస్ అయ్యారు ఈ వీడియోలో. బట్ ఎందుకంటే వాళ్ళిద్దరు లేరు కాబట్టి, ఇద్దరు అవుట్ ఆఫ్ ఉన్నారు ప్రెసెంట్, వాళ్ళిద్దరు లేరు కాబట్టి ఇలా సింపుల్ గా చేసాం. మా జయకు కూడా మిస్ అయిపోయింది, మా భాగంలో మా చిట్టిని కూడా మిస్ చేసుకున్నాము మా చరిత చిట్టిని కూడా. ఓకే ఎనీవే థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి కోరుకుంటున్నాను. అండ్ కామెంట్ చేయండి, నెక్స్ట్ మళ్ళీ 2K నేను రీచ్ అయ్యేలాగా మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసి నా వ్యూయర్షిప్ కూడా పెంచి అండ్ సబ్స్క్రైబర్స్ కూడా పెరిగేలాగా చూస్తారని నేను కోరుకుంటున్నాను. ఓకేనా, సపోర్ట్ చేస్తారా? Yes. Thank you so much guys. Bye bye.